ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2020 సీజన్లో దారుణమైన ప్రదర్శన కనబరిచిన చెన్నై సూపర్ కింగ్స్ తాజా 2021 సీజన్లో మాత్రం అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 7 మ్యాచ్లలో 5 మ్యాచ్లు గెలిచి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ సునీల్ గవస్కర్ చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శనపై స్పందించాడు. గత ఏడాది చెన్నై నిరాశపరిచింది, తాజా సీజన్లో ఎప్పట్లాగే ఛాంపియన్లా ఆడింది. ఆ జట్టులో పెద్దగా మార్పులేమీ లేనప్పటికీ ఈసారి సరికొత్త ఉత్సాహం కనిపించింది. మోయిన్ అలీని 3వ స్థానంలో ఆడించడం తిరుగులేని ఫలితాలు ఇచ్చింది. అతడు కొన్ని మెరుపు ఇన్నింగ్స్లు ఆడాడు. డూప్లిసీ సైతం మంచి ఫామ్లో ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ కనీస ప్రదర్శన చేశాడు. వీరంతా జట్టుకు శుభారంభాలని అందించారని సన్నీ తెలిపాడు. ఇక ఆల్రౌండర్ శామ్ కరణ్ కూడా మ్యాచ్కు మరింత మెరుగై ఆల్రౌండర్గా ముద్ర వేసుకుని ఆకట్టుకున్నాడు. ఆఖరి ఓవర్లు వేయడంలో మాత్రం సిఎస్కే మరింత మెరుగవ్వాలి, లేదన్నట్లయితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముంబైపై 218 పరుగులు చేసినప్పటికీ ఆఖరి బంతికి విజయం చేజారింది. డెత్ ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ మెరుగైనట్లయితే టైటిల్ గెలిచే అవకాశాలుంటాయని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.